నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ దాడులు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్లో గల సహాయ కార్మిక శాఖ అధికారి సాయిబాబా తన కుమారుడి ద్వారా సొంత 25,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం కడెం మండలం పెద్దబెల్లాల గ్రామానికి చెందిన గంగయ్య అనే వ్యక్తి తల్లి ఇటీవల మృతి చెంది. అయితే మృతురాలు రిజిస్ట్రేషన్ లేబర్ కావడంతో ఆమెకు రావాల్సిన 130,000 రూపాయల బెనిఫిట్ కోసం సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఫైల్ ను కార్మిక శాఖ కార్యాలయానికి పంపేందుకు 30,000 రూపాయలను సాయిబాబా లంచంగా డిమాండ్ చేయగా 25,000 ఇచ్చేందుకు గంగయ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మధ్యాహ్నం అతని ఇంటి వద్ద కుమారుడు దామోదర్ ద్వారా గంగయ్య డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 25,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని నిందితులను కరీంనగర్ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.